రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ను కలిశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుద్ధ భవన్ లో రేవంత్ రెడ్డి మల్లు భట్టి షబీర్ అలీ ఆయనతో భేటీ అయ్యారు సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డిపై ఫిర్యాదు చేశారు భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటరామిరెడ్డి MLC నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు అంతకుముందు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా కలిసి వెంకటరామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు सिद्दिपेट जिला माजी कलेक्टर वेंकटरामिरेड्डी MLC अभ्यर्थित्वान्नि रद्दु चेयालनि CLP नेता भट्टी विक्रमार्क डिमांड चेशारु आयन अत्यंत अविनीति अधिकारी अनि विमर्शिंचारु आयनपै DOPT CBI लो कूडा फिर्यादुलु उन्नायन्नारु भट्टी भूमुल आक्रमण केसुलु एन्नो उन्नायि अंटुन्न भट्टीतो मा प्रतिनिधि जारी फेस टू फेस నామినేషన్ వేసినటువంటి వెంకటరామిరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది నామినేషన్ ని తిరస్కరించాలని ప్రధానంగా డిమాండ్ చేసింది దీనిపై మాట్లాడడానికి CLP నేత బట్టి విక్రమార్క మంత్రన్నారు బట్టి గారు అసలు ఎందుకు వెంకటరామిరెడ్డిని టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేస్తుంది వెంకటరామిరెడ్డిని టార్గెట్ గా చేయట్లా వెంకటరామిరెడ్డి లాంటి అవినీతిపరుడు తన సర్వీస్ లో ఉండి చేసినటువంటి అక్రమాలపై ఇప్పటికే భారత ప్రభుత్వం దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా అని చెప్పేసి బయటకు వచ్చామంటే అట్లా రిజిగ్నేషన్ చేయటం సిఎస్ గారు యాక్సెప్ట్ చేయటం తెల్లారే TRS పార్టీ నామినేట్ చేయటం ఇవన్నీ 24 గంటల్లోనే అవుతూ ఉన్నాయి అంటే ఇతను సర్వీస్లోనే ఉంటే ఇంకా బయట రాకుండా వీళ్ళు యాక్సెప్ట్ చేయకుండా అట్లాగే ఉంటే ఇతని మీద చేసిన కంప్లైంట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి ఇతను చేసిన అవినీతి అంతా బయటకు వస్తుంది ఇతను శిక్షకు అర్హుడు అవుతాడనేటువంటి భయంతోనే 24 గంటల్లో వీళ్ళు కొల్యూడై ఆయన సిఎస్ సీఎం ముగ్గురు కొల్యూడై చేస్తున్నటువంటి ఈ యాక్ట్ ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం నాట్ ఓన్లీ ఇండియన్ డెమోక్రసీ ఈవెన్ ఇండియన్ బ్యూరోక్రసీ కూడా ఇట్స్ ఎ బిగ్ బ్లాక్ స్పాట్ వెంకటరామిరెడ్డి అటువంటి వ్యక్తి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి మీరు ఈ రకంగా MLC పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇవన్నీ స్క్రూటనైజ్ చేయాలా తన మీద చాలా కేసులు ఉన్నాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చాం అంటే ఎన్నికల అధికారులు ఏమన్నారు సార్ వాళ్ళ నుంచి ఈ రోజు ఫిర్యాదు ఇవ్వడం వల్ల ఈ రోజు నామినేషన్ల పరిశీలన ఉంది ఇప్పుడు మీ ఫిర్యాదుని పరిశీలనలో తీసుకుంటారా తప్పనిసరిగా తీసుకోవాలి యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎన్నికల నిబంధనల ప్రకారం మేము ఇచ్చిన కంప్లైంట్ని వాళ్ళు పరిగణలో తీసుకోవాల్సిందే ఆ స్క్రూటనీ సందర్భంగా దాన్ని మేము ఇచ్చిన వాటిని వెరిఫై చేసి స్క్రూటనీలో వాళ్ళ వాస్తవంగా వాళ్ళు దాని రూల్స్ ప్రకారం చేస్తే దాన్ని క్యాన్సిల్ కూడా చేయాల్సి వస్తుంది ఆయన నామినేషన్ అంటే ఎన్నికల అధికారులు TRSకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు మరి నెక్స్ట్ కార్యాచరణ ఏమైనా ఉంటుందా దీని మీద మేము ఇప్పుడు ఎన్నికల కమిషన్ వారిని కలుస్తూ ఉన్నాము ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న ఎన్నికల కమిషన్ కూడా కలుస్తాము ఆ తర్వాత DOPTని కలుస్తాము ఆ తర్వాత అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని చెప్పాము కదా కలుస్తాం కోర్టుకు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా సార్ కాంగ్రెస్ అన్ని వ్యవస్థల్ని తలుపు తడతామండి వెంకటరామిరెడ్డి లాంటి వ్యక్తులు ఒక అధికారిగా ఉండి చిన్న అధికారిగా ఉండి దగ్గర నుంచి మొదలు పెడితే అరే వందల వేల ఎకరాలు ఏంటి ఈ ఆస్తులేంటి ఈ అక్రమాలేంటి ఇన్ని తప్పిదాలు చేసి కూడా మళ్ళీ హ్యాపీగా రిటైర్ వచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థలో MLC ఇవన్నీ చేస్తూ ఉంటే అంటే చెక్స్ అండ్ మెజర్స్ అసలు ఈ భారతదేశంలో ఏదైనా చేయొచ్చని చెప్పడానికి వెంకటరామిరెడ్డి ఉదాహరణగా మిగిలిపోతారు కాబట్టి అలా జరిగితే రేపొద్దున ఈ దేశంలో ఎవరికీ భయం ఉండదు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఈ చెక్స్ అండ్ మెజర్స్గా ఉండేటువంటి వ్యవస్థలన్నింటినీ కలుస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి వెంకటరామిరెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ని ఇప్పటితో కాకుండా అన్ని రకాల విచారణలకి కోరుతాము అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని చెప్తున్నారు మొత్తానికి నామినేషన్ పరిశీలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో తమ ఇచ్చినటువంటి ఫిర్యాదును కూడా పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ లేదంటే కేంద్ర ఎన్నికల కమిషన్ని అలాగే రాష్ట్రపతిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామంటారు DOPT కూడా మరోసారి సంప్రదించి ఫిర్యాదు చేయబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి NTV హైదరాబాద్